పట్టణంలోని వీక్లీ బజార్ ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శ ఎలక్ట్రికల్స్ యజమాని కైలాసం విద్యార్థులకు కావలసిన నోట్బుక్లు, పెన్నులు సుమారు 10,000 విలువగలై అందజేశారు. ఈ సందర్భంగా బుక్స్ ను శుక్రవారం విద్యార్థులకు డీవో వెంకటేశ్వర చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుండి ప్రణాళికతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అంగీకారం మేడం గారు మరియు ఇతర ఉపాధ్యాయులందరికీ. ఈనాటి కార్యక్రమము మనకు ఇంత విద్యార్థులైనటువంటి చాలా మంది విద్యార్థులకు దాతగా మనకు నెక్స్ట్ మేడం నేటి నోట్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు దాదాపు 10,000 విలువగల నోట్బుక్లను ఆదిత్య ఎలక్ట్రికల్ కైలాసం గారు ఇవ్వడం జరిగింది. మన పిల్లలు పేద పిల్లలనే ఆలోచనతో మేము అడగగానే ఆయనే స్పందించి మన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక దాదాపు 5,000 విలువగల ఇంకా నోట్బుక్లను, మిగతా నోట్బుక్లను మన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సారు మహేష్ సార్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మన పాఠశాలకు విద్యార్థులకు ఏ ఇబ్బంది కలగకుండా కూడా గత సంవత్సరం కూడా సంతోషరావు గారు, అదేవిధంగా మహేష్ సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మన పాఠశాలలో 10వ తరగతి రాసిన విద్యార్థులు ఒక విద్యార్థి తప్ప అందరూ పాస్ కావడం మనకెంతో గర్వకారణం. మన పాఠశాలకు గతంలో కూడా రోటరీ క్లబ్ వారు బెంచ్లు, డ్యూఎల్ఎస్పీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు షూ ఇవ్వడం జరిగింది. జగిత్యాల క్లబ్ వారు మనకు తాగునీరు, అదేవిధంగా అన్నిటికీ వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన పాఠశాలకు పేద విద్యార్థులైన ఉద్దేశంతో దాతల సహకారంతో మన పాఠశాల ముందు ముందుకుపోతుంది. విద్యాధికారి గారు మాకు కొద్దిగా అనుమతిస్తే ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి ఇంకా సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తాం. చాలా అడ్మిషన్లు వస్తున్నాయి సార్ మాకు, కానీ మాకు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ లేక మేము పక్క పాఠశాలకు పంపించడం జరుగుతుంది. మీరు అనుమతించినచో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య అంగీకారం గారు మరియు ఇతర ఉపాధ్యాయులందరికీ. ఈనాటి కార్యక్రమము మనకు ఇంత విద్యార్థులైనటువంటి చాలా మంది విద్యార్థులకు దాతగా మనకు నోట్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అదే దీనికి విచ్చేసినటువంటి ఆనందరావు గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. మరియు ఎంఈఓ గారికి
డిఓ గారికి వీరందరి అనుమతితోటే మేము ఈ యొక్క ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ నోట్బుక్లు మరియు కంపాక్స్ డాప్లు తర్వాత బ్లూ పెన్నులు ప్యాళ్ళు రెడ్ పెన్స్ విద్యార్థికి ఏదైతే కనీస అవసరాలు అవసరం ఉన్నాయో వాటిని అందరు కూడా మేము దాతల రూపంలో తీసుకొచ్చి విద్యార్థులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే త్రాగడానికి గడిచినటువంటి ఒక 2 ఇయర్స్ కంటే ముందు మనకు త్రాగడానికి వాటర్ కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు రన్నింగ్ వాటర్ పైన ట్యాంక్ తర్వాత మూత్రశాలలు కూడా రన్నింగ్ వాటర్ దీనికి మనకు కృషి చేసినటువంటి ఆనంద సార్ గారికి మేము మళ్ళీ ఒకసారి అభినందనలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సారు ప్రతి సారు అడిగి తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరటువంటి ఉపాధ్యాయులందరికీ ఈ సభాముఖంగా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం మరొకసారి కృతజ్ఞతలు. ఈ విధంగా మా పాఠశాలలో కూడా ఈ ఆదిత్య ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒక 15 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులకు పేద విద్యార్థులైనటువంటి మన పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అందజేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ పాఠశాలలో చదివే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి గతంలో మా పాఠశాలలో తీసుకొచ్చినటువంటి శ్రీ రఘునందన్ గారు కానీ ఈ పాఠశాలలో అడిగి తీసుకొచ్చినటువంటి ఆంధ్ర సార్ కానీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చేసినారు. థ్యాంక్ యూ. మంచి అవకాశం ఉంది. హై స్కూల్కు బ్యాక్ బోన్ మన ఆనందరావు సార్, సిల్కావాడకు బ్యాక్ బోన్ మన రఘునందన్ సార్, మన ఉర్దూ మీడియంకు బ్యాక్ బోన్ సార్ మన మేడం. ఈ మూడు స్కూళ్ళకు సార్ ఏది సహాయపడిన పిల్లలకు వాళ్ళు అందజేస్తున్నారు. చాలా మంచిది. వీళ్ళు ఉపయోగపడి మంచిగా విద్య మన అందుకోవాలని కోరుతూ మరియు వచ్చిన ఈ స్పెషల్ చీఫ్ గెస్ట్కు థ్యాంక్స్ చెప్తూ పెద్దలు మన జిల్లా జిల్లా చైర్పర్సన్ మేడం గారు, అదేవిధంగా ఆనందరావు గారు, మరి ప్రైమరీ విద్యార్థుల ఎలక్ట్రికల్స్ వారి సారథ్యంలో కూరగానే దాదాపు 10,000 రూపాయలకు సంబంధించినటువంటి బుక్స్ ఇవ్వడం చాలా అభినందనీయం. గతంలో కూడా వారు మాకు అనేక సేవలు చేయడం జరిగింది. 20,000 విలువగల యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది పిఎస్ వంజరపల్లి పాఠశాలకు. అదేవిధంగా ఈ పాఠశాలకు అంటే పిఎస్ చిల్కవాడకు కూడా అడగగానే దాదాపు మొన్ననే రీసెంట్లీ ఒక 10,000 విలువగల పుస్తకాలు కూడా అంటే బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా తన మంచి వ్యక్తి. ఎన్నిసార్లు మీరు రాండి సార్ మీ చేతుల ద్వారా ఇస్తామంటే తను నేను రాను కానీ నేను సాయం చేస్తామని చెప్పి పెద్ద మనసుతో చాలాసార్లు చెప్పడం జరిగింది. తనకు మొదటగా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మరి పేద పిల్లలు కాబట్టి పేద పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలకు సాయం చేయాలని చెప్పి తను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మరి పిల్లలు కూడా ఇట్టి నోట్బుక్స్ ఇవన్నీ తీసుకొని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ప్లాన్ ప్రకారం ఇప్పటి నుంచే చదివితే మంచి మరి పాఠశాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా రాణించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చదువుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఈ జూన్ నుంచే ఒక ప్లాన్ చేసుకొని చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ పిల్లలు మరియు 6th క్లాస్ పిల్లలు 6th నుంచే చదవాలని చెప్పి సందర్భాన్ని తర్వాత టై బెల్ట్లు కానీ ఇస్తే ఇంకా ప్రైవేట్ నీట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. బహుశా ఆ దిశలో మరి రఘునందన్ కానీ ఆనందం గారు కానీ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవగాహన ఇచ్చిన పెద్దలు మరి ఈ నోటు పుస్తకాలు అనేటువంటిది బిగినింగ్లో ఇస్తున్నారు కాబట్టి మనకు ఎంతో యూస్ఫుల్ అవుతాయి. లేకుంటే ఇనగా ఇంకా 1 మంత్ తర్వాత ఏదో ఇచ్చినట్లయితే ఆ లోపు మనం నోటు పుస్తకాలు అనేటువంటి కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఇవ్వడం వలన ప్రతి ఒక్క విద్యార్థికి అనేటువంటిది ఉపయోగపడే రీతిలో మరి ఆదిత్య ఎలక్ట్రికల్స్ ఆ కైలాసం గారు మన ముందు లేకపోయినప్పటికీ మన ఆయన సేవలు అనేటువంటి మన స్కూల్కు ఎంతో ఉపయోగకరమైనటువంటి విద్యార్థులకు చేతనివ్వడం అనేటువంటిది ఎంతో అభినందనీయమని తెలియజేసుకుంటున్నాను. మరి స్కూల్లో ఉన్నటువంటి భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో మరి బెంచెస్ అయినా సరే ఆ బెంచెస్కి సంబంధించి కూడా కలెక్టర్ గారితో అప్రూవల్ తీసుకుని జరిగింది. ఎత్తైన
వన్ మంత్ లేకుండా టూ మంత్స్లో కూడా ఆల్ స్కూల్స్ జగిత్యాల తర్వాత సారంగపూర్ రాయకల్ మండలంలో ఏవైతే గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయో అన్నింటి స్కూల్లో కూడా ఈ డ్యూయల్ డెస్క్లు అనేటువంటివి మీరందరూ కూడా కింద కూర్చోకుండా డ్యూయల్ డెస్క్లు అనేటువంటివి కూడా రావడం జరుగుతుంది. మరి సంవత్సరమే రెండు జతల యూనిఫామ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండు జతల యూనిఫామ్స్ అనేటువంటివి కూడా ఇప్పుడు ఇస్తున్నారు. మరి ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు మన మీద భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి మన స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆనందరావు గారు, తర్వాత వచ్చేసి మరి రఘునందన్ గారు, వీళ్ళంతా కూడా దాతల సహకారంతో మరి పాఠశాలను ముందుకు నడిపిస్తున్నందుకు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏదొచ్చినా కూడా మనకు ఉండేటువంటిది ఏదైతే మనకు అవరోధాలు అనేటువంటివి ఉన్నాయో మనమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నాం కాబట్టి మనకు వచ్చేటువంటిది కూడా పేద విద్యార్థులు కాబట్టి మనకు పేదరికం అనేటువంటిది ఎప్పుడూ మనకు అనేటువంటిది గుర్తు చేస్తూ ఉండాలి. ఈ పేదరికాన్ని అధిగమించాలంటే మనకు చదువు ఒకటే ముఖ్య సాధనం, దాన్ని అంతరాలు తొలగించడానికి. కాబట్టి మనకు ఏవైతే అవసరాలు ఇస్తూ ఉన్నారో, పుస్తకాలైనా సరే, పాఠ్య పుస్తకాలైనా సరే, నోట్బుక్స్ అయినా సరే, యూనిఫామ్ సరే, వీటన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకొని మనం జీవితంలో ముందుకు పోవడానికి మరి అవన్నీ కూడా కృషి చేయాలి. మనం వేరే స్కూల్లోకి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే కనుక ఇవన్నీ అవకాశాలు మనకు రావు. అక్కడ వెళ్తే కనుక దాదాపుగా సంవత్సరానికి 20,000 రూపాయలు పే చేస్తే కానీ ఒక సంవత్సరానికి మరి వాళ్ళు విద్యను అందించలేనటువంటి పరిస్థితి. మనకు అంతకంటే కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మరి అన్నీ ఉచితంగా దొరుకుతున్నాయి. కాబట్టి మనకున్నటువంటి సాధన అంతా కూడా కేవలం చదువు మీదనే ఏకాగ్రత పెట్టి మనం మన జీవితంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.